కరీంనగర్లో మహాభారత ప్రవచనాలు కొనసాగుతున్నాయి. ప్రముఖ వేద పండితులు గర్రేపల్లి మహేశ్వర్ శర్మ ఆసరై 13వ రోజు ప్రవచనాలను బోధించారు. నగరంలోని వివేకానంద విద్యానికేతన్ పాఠశాల ఆవరణలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతుంది. ఇట్టి ప్రవచన కార్యక్రమాన్ని శ్రీ గర్రేపల్లి మహేశ్వర శర్మ కొనసాగిస్తున్నారు. సుమారు 18 రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రవచనాలు బోధించనుండగా మరో 6 రోజులు ప్రవచనాలు సాగనున్నాయి. ప్రపంచమంతా విపత్తులో మునిగిపోయిందని, ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఊరట లభిస్తుందని ప్రముఖ వ్యాపారవేత్త గౌరిశెట్టి మురిందర్ అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భక్తి భావన పెంపొందుతుందని చెప్పారు. మహేశ్వర శర్మ గారు చాలా చక్కగా మహాభారతం గురించి మరి గత 13 రోజులుగా చేస్తూ వస్తున్నారు. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి మన హనుమంతరావు గారు, మరి కొమరయ్య గారు ఈ వివేకానంద పాఠశాలలో నిర్వహించడం చాలా గొప్ప విషయం, చాలా ఆనందం. మరి ఈ రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం. ఎందుకంటే మనందరికీ తెలుసు, ప్రపంచమంతా కూడా మరి ఒక విపత్తులో మునిగి ఉన్నటువంటి సమయంలో ఆ భగవంతుడే మనం రక్షించేటువంటి ఒక అవసరం ఉంది. కాబట్టి మరి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం మరి హనుమంతరావు గారు కానివ్వండి, మన కొమరయ్య గారు, వివేకానంద విద్యానికేతన్ యొక్క యాజమాన్యము, మరియు పెద్దలు మన మహేశ్వర శర్మ గారు చాలా చక్కగా చెప్తా ఉన్నారు. ఈ నెల 12వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా ఈరోజు 13వ రోజు శ్రీ డాక్టర్ గర్రపల్లి మహేశ్వర శర్మ గారు ప్రవచనాలను భక్తులు ప్రతిరోజు శ్రద్ధగా వింటూ వాళ్ళు తరిస్తూ ఉన్నారు. వాళ్ళ జన్మ ధన్యమైంది అని భావిస్తూ ఉన్నారు. రోజు రోజుకు భక్తులు పెరుగుతున్న తీరు నిజంగా సమాజంలో భక్తిభావము పెరిగిపోతున్నది అన్న సంతోషంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంగణంలో ప్రతిరోజు ఒక పండగ వాతావరణం నెలకొంటూ ఉన్నది. కాబట్టి భక్తులందరిని మేము ఇంకా కూడా స్వాగతిస్తూ ఉన్నాం.